యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు జునోసెస్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి ఆ జునోసెస్ డే అంటే ఏమిటి దాని వివరాల గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు వెటనరీ పాలిక్లినిక్ ఏడి మాలకొండయ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ డే యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ మనకి అసలు ఈ జొనోటిక్ వ్యాధులు అంటే ఏమిటి అవి ఎలా సంక్రమిస్తాయి అనాదిగా పురాతన కాలం నుండి మనుషులు పశుపక్షాదులకి అవినాభ సంబంధాలు ఉన్నాయి పశువులు పక్షులు ఇతర జంతువులు లేని మనిషి లేడు సో పరిర పర్యావరణ పరిరక్షణ కొరకైతేనేమి ఇది అవగాహన అవినాభ సంబంధం ఉంది ప్రజలకి పశుపక్షాదులకి ఇతర జంతువులకు సో ఈ క్రమంలో ఇప్పుడు మనిషి ఆహారం కోసం ఆనందం కోసం ఆదాయం కోసం పశుపక్షాదుల మీద ఆధారపడి జీవిస్తున్నాడు అతను ఆదాయం కావాలా కొందరు ఆహ్లాదం కొరకు అవసరం కొరకు ఈ వీటి కొరకు మనిషి వీటి పశుపక్షాదుల మీద జీవిస్తున్నాడు ఆధారపడి జీవిస్తున్నాడు మన జీవితంలో ఒక భాగం ఒక భాగం అయిపోయింది సో ఈ భాగంలో కొన్ని వ్యాధులు సహజంగానే పశుపక్షాదుల నుండి మనిషికి మనిషి నుండి పశువులకి వ్యాధులు సంక్రమిస్తాయి అంటే మనుషుల నుంచి కూడా కొన్ని వ్యాధులు వస్తాయి సో ఈ వ్యాధుల్ని సాంక్రమిక వ్యాధులు సంక్రమిక వ్యాధులు లేదా జూనోటిక్ వ్యాధులు అంటారు ఇలాంటి వ్యాధులు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రకాల వ్యాధులు ఉన్నాయి వివిధ రకాల వ్యాధులు ఈ పశుపక్షాదుల నుండి మనుషులకి సంక్రమిస్తాయి వీటిని సంక్రమిక వ్యాధులు లేదా జూనోటిక్ వ్యాధులు అంటారు జనరల్గా మనకి ఏ జంతువుల నుంచి మనకు ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తూ ప్రతి జీవరాశి ఇప్పుడు ముఖ్యంగా మనకి కుక్కలు పిల్లులు వీటి ద్వారా ర్యాబిస్ అతి భయంకరమైనది ప్రమాదకరమైనది చికిత్స లేదు మరణమే శరణ్యం సో ఇలాంటి వ్యాధి కుక్కల నుండి పిల్లుల నుండి మనుషులు సంక్రమిస్తున్నారు అలాగే పశువులు పాలిచ్చే జంతువుల నుండి కొన్ని వ్యాధులు ఉన్నాయి బ్రూసెల్లా వ్యాధి ఉంది అలాగే నెత్తురు నెత్తురెక్క లేదా దొమ్మ రోగం అంటారు యాంత్రాక్స్ ఇది కొన్ని చోట్ల ప్రబలి మనుషులకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి చిత్తూరు జిల్లా విశాఖపట్నం ఏరియాల్లో గత సంవత్సరాల్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాగే టీబీ క్షయరోగం లెప్టోస్పైరా లెప్టోస్పైరా అంటే ఎలుకల మూత్రం ద్వారా ఈ గిడ్డంగుల్లో పనిచేసే రైతులకి వరి ధాన్యాలు వరి పొలాల్లో పనిచేసే వ్యక్తులకి ఈ లెప్టోస్పైరా వ్యాధి సోకుతుంది అన్నమాట ఈ విధంగా అలాగే కోళ్ళ నుంచి కొన్ని శ్వాసకోశ వ్యాధులు ఈ విధంగా మొన్ననే మనం విన్నాం మన జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఎన్సెఫలైట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది ఒక ఫ్లూ సో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది చికెన్ రేట్లు పడిపోవడం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క వ్యాధిని నిర్మూలించడం జరిగింది ఇట్లా చాలా వందల రకాలు నూట యాభై నుంచి రెండు వందల రకాల వ్యాధులు మనకి పశువు పక్షాదుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది జనరల్గా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము పావురాల ద్వారా కూడా మనకి ప్రాణాంతకమైన జబ్బులు వస్తున్నాయి అది ఎట్లా సార్ అది అది ఒక శ్వాస శ్వాసకోశ వ్యాధి సిట్ట కోసిస్ అంటారు మనం ఆ యొక్క అది పావురాళ్ళు మన ఇంటి చుట్టుపక్కలే ఉంటా ఉంటాయి అవి ఉన్నప్పుడు అవి విసర్జించిన మలమూత్రాల ద్వారా ఒక రకమైన వ్యాధి వచ్చి దాన్ని సిట్ట కోసిస్ అంటారు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ప్రబలి ఈ యొక్క మనుషుల్లో ఇబ్బంది జరిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట మరి మనకి దీనికంటూ ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేశారు అది ఎప్పుడు ఎవరు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి రోజు అంటే జూలై సిక్స్త్ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరమున లూయిస్ ఫాచర్ అనే మహనీయుడు ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ యొక్క పిచ్చుకొక్క కాటుకు గురైనటువంటి ఒక బాలిక మీద ఈ వ్యాధి నిరోధక టీకా వాడి ఉపయోగించి సఫలీకృతమయ్యాడు ఆ అమ్మాయిని రక్షించాడు సో ఆ రోజు నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖున ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క జూనోసిస్ దినోత్సవము లేదా జూనోసిస్ డే సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మీరు అన్నట్టుగా ఒక జంతువు నుంచో ఒక పక్షి నుంచో మనిషికి ఆ వ్యాధి సంక్రమించింది అనుకోండి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కుక్క కాదు అంటే కుక్కలు మన దగ్గర పిల్లలు మన దగ్గర ఉంటాయి వాటి నుంచి వచ్చింది అనుకోండి మనకి వాటి తీసుకొస్తున్న జాగ్రత్త అంటే ముందుగా ఏం తీసుకోవాలి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలి ప్రప్రథమంగా మనం మన దగ్గర పెంపుడు కుక్కలు ఉన్నప్పుడు పిల్లులు కానీ పక్షులు కానీ పశువులు కానీ ఉన్నప్పుడు ఏ వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులకు తగిన విధంగా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు రాబిస్ లేదా లెఫ్టోస్పైరోసిస్ ఈ ప్రాణాంతకమైన వ్యాధులు పిల్లుల నుంచి కుక్కల నుంచి మనకు వస్తాయి సో ఈ వ్యాధులకి ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు మన పెంపుడు జంతువుకి మనం మొదటి వయసు నలభై ఐదు రోజుల వయసులోనే దానికి లెప్టోస్పైరా వ్యాధులు అలాంటి వ్యాధులు రాకుండా వేయడం అలాగే మూడు నెలలు పూర్తయిన తర్వాత రాబిస్ వ్యాధి నిరోధక టీకా వేసినట్లయితే సో దాని అది కరిచినా కూడా మనల్ని కరిచినా లేదా బయట వ్యక్తులను కరిచినా లేదా ఇతర పశువులను కలిసి జంతువులను కరిచినా కూడా ఈ వ్యాధి రాకుండా అరికట్టబడుతుంది అన్నమాట అలాగే పశువుల్లో కూడా యాంత్రాక్స్ గొర్రెల్లో మేకల ద్వారా యాంత్రాక్స్ వ్యాధి సో ఈ యాంత్రాక్స్ వ్యాధి నిరోధక టీకాలు మనం ప్రతి సంవత్సరం ఆ పశువులకి వేసుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు అనమాట సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గొర్రెలు మేకలు సరిగా ఉడకని మాంసం యాంత్రాక్స్ ద్వారా చనిపోయిన గొర్రెలు మేకల మాంసం తిన్నామనుకోండి సో ఈ వ్యాధి మనుషులకి వస్తుంది సో ఆ వ్యాధినే వాటిల్లో రాకుండా మనం ముందుగా అరికట్టడం అంటే చికిత్స కంటే నివారణ మేలు చికిత్స చేసుకునే కంటే అసలు రాకుండానే చేసుకోవడం అనేది ప్రధానమైన జాగ్రత్తలు జాగ్రత్తలు అదైతే మీరు మన ఇంట్లో పెంపుడు జంతువులు అయితే మనం టీకాలు వేస్తాం టీకాలు వేస్తాం ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యనే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో ఒక కుక్క ఎనిమిది మందిని కరిచింది మరిది బయటది మరి దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కరిచిన వాళ్ళు ఏం చేయాలి దాని పరిస్థితి ఏంటి మొట్టమొదటిగా మనం ఆ కుక్కని వీలైనంత వరకు జనరల్గా జరిగేది ఏంటంటే ప్రజలు ఒక భయభ్రాంతులకు గురయ్యి ఒకరిద్దరిని కలిసి కరిచింది అంటే వెంటనే చంపేస్తారు సో అది పిచ్చి కరిసిన కుక్క అంతా పిచ్చిది కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి కుక్క పిచ్చిది కాదు అది ఆత్మరక్షణ కోసం వేరే కారణాల వల్ల కరవచ్చు తొక్కడము లేదా దాన్ని డిస్టర్బ్ చేయడము అది పాలు పిల్లలతోటి ఉంటుంది అలాంటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటారు అలాంటప్పుడు కరిసే అవకాశం ఉంది సో ఆ విధంగా కరిసిన కుక్కలన్నీ ర్యాబీస్ కాదు సో అది రాబీసా కాదా అంటే మనం ఆ కుక్కను అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఒక వారం నుంచి పది రోజుల కంటే అది బతికింది అంటే అది ర్యాబీస్ కాదు ఈలోపు చనిపోయిందంటే ఖచ్చితంగా ర్యాబీస్ అని నిర్ధారణకు రావాలి తర్వాత కరిసిన ఈ ఎవరికైతే ఈ కుక్క కాటు గురయ్యారో ఆ వ్యక్తులు వెంటనే రన్నింగ్ వాటర్ ట్యాప్ వాటర్ బాగా ఫోర్స్తో పడే వాటర్తో బాగా సబ్బు వేసి ఒకటికి రెండు మూడు సార్లు బాగా స్క్రబ్ చేయాలి క్లీన్ చేయాలి వెంటనే క్లీన్ చేయడం తర్వాత యాంటీసెప్టిక్ మనకు ఇళ్ళల్లో ప్రథమ చికిత్స టర్మరిక్ పసుపు పొడి ఉంటుంది అది వేసుకోవడం లేదా స్పిరిట్ అయోడినో ఏదైనా పొడిని అప్లై చేయడం అవసరమైతే టీటీ వేసుకోవడం టీటీ ఇంజక్షన్ తర్వాత డాక్టర్ గారిని సంప్రదించి వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకాలు మంచి క్వాలిటీ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఉన్నాయి ఆ వ్యాక్సిన్స్ వేసుకున్నట్లయితే ఈ వ్యాధిని రాకుండా చేయొచ్చు సో అది అట్లా కాకుండా మన ప్రజలు చాలామంది అపోహలు నాటు వైద్యాలు చేయడం ఆకు పసరలు వేయడం ఆ కట్టు కట్టడం కుట్లు వేయడం ఇలాంటి వీలున్న వారికి చేయరాదు ఇవన్నీ చేయకుండా నాటు ఆకు పసరలు ఇవన్నీ చేయొద్దు అలాగే కుట్లు కూడా వేయకూడదు అలాగే ఉంచి డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సరైన వ్యాక్సిన్స్ ఉన్నాయి మేలు మేలు రకం వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు మనం మీరు జనరల్గా అన్నారు ఆ కుక్క కరిచిన వెంటనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నారు ఆ కుక్క ఎక్కడిదో ఎటో ఎటు వెళ్ళిపోతుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి అదే అది ఎక్కడో ఒక లొకాలిటీలో ఉంటుంది అది గ్రామంలో ఒక ఏరియాలో ఉంటుంది అది వీలున్నంత వరకు అబ్జర్వ్ చేయడం చేయకపోతే ఏమవుద్ది చేయకపోయినా మన జాగ్రత్తను మనం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆ సోప్తో కడగడం యాంటీసెప్టిక్ లోషన్ టీటీ వేసుకోవడం ర్యాబిస్ యాంటీ నిరోధక వ్యాక్సిన్ వేసుకోవడం ఇవి చేసుకోవాల్సి ఉంది తప్పనిసరి మనం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి చాలామంది అపోహలు పచ్చి ఉండాలి ఆరు నెలల వరకు అది తినకూడదు ఇది తినకూడదు రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి అది కరెక్ట్ కాదు అన్ని ఆహారాలు తీసుకోవచ్చు కాకపోతే వ్యాక్సిన్ వేసుకుంటే సేఫ్ అనమాట ఈ వ్యాక్సిన్ వల్ల అది పిచ్చి కుక్క కాకున్నా కూడా మనకు ఒక అభద్రద భావం ఉండదు ఆ యొక్క ఎవరికైతే కుక్క కాటు గురవుతారు ఆ వ్యక్తిలో ఆ యొక్క ఇది లేకుండా ఓహో నాకు ఇంకేం కాదులే అనే ధైర్యం మనోధైర్యం ఉంటుంది అనమాట అదే ఆ వ్యాక్సిన్ వేసుకోకపోతే నాకు కుక్క కరిసింది ఏమైద్దో ఏమైద్దో అని భయ భయభ్రాంతులు గురవుతూ ఉంటారు ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చింది అనుకోండి అంటే కుక్క కరిచిన వస్తుంది చాలామంది దాని మీద అవగాహన లేక దాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది మరి వాటి పరిస్థితి ఏంటి అదే ఆ అవగాహన కొరకే ఇలాంటి రోజుల్లో మేము ఈ జునోసిస్ట్ అవగాహన కల్పించిన కోసమే ప్రధానంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము సో ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి అది ఇంకా వెలగట్టలేనిది నో ఒకవేళ నిర్లక్ష్యం చేసి కుక్క కాటుకు గారి గురైన వ్యక్తి టీకా వేసుకో వ్యాధి నిరోధక టీకాలు వేసుకోలేదు అంటే వ్యాధి వస్తే ఇక ట్రీట్మెంట్ లేదు అది మనిషి కానీ పశువు కానీ ఇంతవరకు వైద్యం కనిపెట్టలేదు అంటే ఇంకా పోతే దాని లక్షణాలు మనలో కనిపిస్తే ఇంకా లేదు అది పశువు కావచ్చు మనిషి కావచ్చు ఏ జీవరాశి అయినా వైద్యం లేదు దానికి అది కరిచిన వెంటనే మనం వీలైనంత తొందరగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వ్యాక్సిన్ వేసుకుంటే కొంత మనకి ఉపశమనం ఆ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు మరి పాము కాటు మనకి ఎక్కువ పల్లెటూరులో పొలాల్లో పాములు ఉంటాయి రైతులు ఉంటారు ఏదో ఒక సందర్భంలో పాము కాటేస్తుంటుంది అది ఎంతవరకు ఇబ్బంది అంటారు పాము కరిస్తే ఖచ్చితంగా ఇబ్బంది పాములు కొన్ని విష సర్పాలు ఉన్నాయి మన విషసహిత సర్పాలు ఉన్నాయి సో విష కలిగిన అయితే ఖచ్చితంగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపు మరణం సాధ్యం సో అది తక్కువ విషతుల్యమైనది అయితే ట్రీట్మెంట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అంటే ఆ పాము యొక్క విషయా పవర్ ఉన్నంత టైంలో మనం దాన్ని చేసుకోవాలి మరి దానికి కూడా వ్యాక్సిన్ ఉందా సార్ పాము కాటి ఎస్ యాంటీ వేనం స్నేక్ వేనం సీరం యాంటీ స్నేక్ వేనం సీరం సో అవైలబిలిటీ అందుబాటులో ఉంది అది ఏ పాము అని తెలియనప్పుడు వెంటనే ఆ యొక్క సెలైన్స్ ద్వారా ఈ యొక్క నరాలు లేక ఎక్కించినట్లయితే సో ఆ ప్రాణిని కానీ ఆ మనిషిని కానీ మనం కాపాడుకోవచ్చు ఎంత టైం కావాలి దానికి అది ఎంత తొందరగా చేయగలిగితే హాఫ్ అన్ అవర్ వన్ అరగంట గంట లోపు వైద్యం జరిగిపోవాలి అంతేనా మనం ఇది కుక్కకైతే వన్ డే అన్నారు కదా అది కుక్క కాటుది ఆ అది వైరస్ బ్రెయిన్కి వెళ్లే లోపు మనము వ్యాక్సిన్ వేసుకోవాలి లోపు అదే పాము లేదు అంత టైం లేదు అది యొక్క యొక్క ఆ పాము విషతుల్యతను బట్టి ఆధారపడింది జనరల్గా మనకి పల్లెటూర్లు ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి పామ్ కాటు అక్కడ అందుబాటులో ఉంటాయా ఈ వ్యాక్సిన్ అనేవన్నీ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి ఈ యాంటీ స్నేక్ వేనం అంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నైట్ జరుగుతుంటాయి ఆ టైంలో స్టాఫ్ అందుబాటులో ఉండాలి జరుగుతాయి అంటారా తప్పదు ఇంకా ఎక్కడికో అందుబాటులో ఉన్న దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అది అంత టైం లేకపోతే ఇంక మరణాలు సంభవిస్తూ ఉంటాయి మరి అలాగే ఇందాక అనుకుంటా కుక్క కాటుకు చెప్పు దామెతుంది ఏంటి అది జనరల్గా ఇది అది ఒక మూఢ నమ్మకం అనమాట కుక్క గరిసినప్పుడు ఈ నాటు వైద్యాలు చెప్పుతో కొట్టడం నెల్లేరు కాల్చి అక్కడ పెట్టడం ఆకు పసరులు వేయడం ఇవన్నీ కూడా ఒకప్పుడు వ్యాక్సిన్స్ సరైన వ్యాక్సిన్స్ లేనప్పుడు వైద్యం అందుబాటులో లేనప్పుడు ప్రజలు మారుమూల ప్రాంతాల్లో ఈ యొక్క నాటు వైద్యాలు చేసేవాళ్ళు అనమాట సో ఇప్పుడు అవన్నీ లేవు మంచి నాణ్యమైన వ్యాక్సిన్స్ ఉన్నాయి వెంటనే దాని మీద అవగాహన ఉండి చేయించుకుంటే అది ఎటువంటి ఇబ్బంది జరగదు ఇటువంటి వ్యాక్సిన్లు మన నెల్లూరు జిల్లాలో ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయంటారు ప్రతి మా యొక్క పశు వైద్యశాలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి కుక్క కాటుకు సంబంధించి కుక్కలకి పశువులకి మనుషులకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ లో వాటిల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి రెడ్ క్రాస్ ఉంది సో రెడ్ క్రాస్లో మంచి క్వాలిటీ వ్యాక్సిన్ తక్కువ డోసు తోటి మనకు ఎటువంటి పెయిన్ కూడా లేకుండా మంచి క్వాలిటీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి గతంలో కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ వేసుకోవాలని ఒక ఇది ఉంది ఇప్పుడు కూడా అదేనా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు అది అదే క్వాంటిటీ టిష్యూ కల్చర్ వ్యాక్సిన్ అని ఆ వ్యాక్సిన్ యొక్క మోతాదు తగ్గించారు డోసులు కూడా తగ్గించారు మాక్సిమం ఫైవ్ డోసెస్ ఐదు డోసులు అది కూడా అని నిర్ధారణ అయితే ఐదు డోసులు వేస్తున్నారు లేదు అంటే రెండు డోసులు మూడు డోసులతో సరిపెడుతున్నారు ఇప్పుడు తెలియదు అనుకోండి కుక్క పిచ్చి తెలియదు ఐదు డోసులు వేసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు సున్నా రోజు అంటే మొదటి రోజు మూడో రోజు ఏడవ రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు తొంభై రోజు వేయొచ్చు వేయకపోవచ్చు ఆప్షనల్ దీనికి ఆహారం ఎలా అంటే మార్పులు ఏమి లేవు ఇవన్నీ అపోహలే మా పచ్చి ఉండాలి అది ఉండాలి అది ఉండేది అవి ఏమి లేవు అది దానికి సంబంధమే లేదు ఇవన్నీ కూడా ఈ పురాతన అంతే వ్యాక్సిన్ సేఫ్ వ్యాక్సిన్ ఉంది మరి ఎక్కువ గాయాలయ్యి ప్రమాదకరమైన అది ఖచ్చితంగా ర్యాబీస్ అంటే ఇమ్యూనోగ్లోబిలిన్స్ కూడా ఉన్నాయి వ్యాక్సిన్తో పాటు ఇమ్యూనోగ్లాబిలిన్స్ కూడా అవసరాన్ని బట్టి ఈ ఇమ్యూనోగ్లాబులిన్స్ కూడా వేస్తారనమాట మరి ఈ జునోస్ డే యొక్క ప్రత్యేకత అంటే ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మనం ముఖ్యంగా అన్ని వీధి కుక్కలకి మన జిల్లా మొత్తం కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు సో మన జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల డోసులు ఈ యొక్క ర్యాబిస్ వ్యా వ్యాధి నిరోధక టీకాలు సరఫరా చేశారు అందులో భాగంగా ఈరోజు మన బహువిధ పశు వైద్యశాల వీపీసీ నెల్లూరునందు కూడా అన్ని కుక్కలకి ఫ్రీ వ్యాక్సిన్ ర్యాబిస్ వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఫ్రీగా చేయడం అలాగే ఈ యొక్క ఓనర్స్కి అవగాహన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ రైతులకి ఇప్పుడు కుక్కలు యాండో పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత శానిటైజ్ చేసుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పశువులు పాలు ఉడక పాలు బాగా మరగబెట్టకుండా తాకకూడదు ఉడికి ఉడకని మాంసం మాంసం తినడం వల్ల తినొద్దు బాగా ఉడికించిన మాంసము చేపలు గుడ్లు తినే విధంగా మేము అవగాహన కల్పిస్తున్నాము తర్వాత వాళ్ళ పెంపుడు కుక్కలకి క్రమం తప్పకుండా నులిపురుగులు మందులు డీవార్మింగ్ ప్లస్ ఈ యొక్క వ్యాక్సిన్స్ వ్యాధి నిరోధక టీకాలు వ్యాధులు టీకాలు అలాగే పెద్ద పశువుల్లో కూడా వ్యాధి నిరోధక టీకాలు ఈ బ్రూసెల్లా యాంత్రాక్స్ ఈ టీబీ ఇలాంటి వాటికి ఈ లెప్టోస్పైరా కుక్కల్లో లెప్టోస్పైరా ఇలాంటి వ్యాధులకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోమని చెప్తాము ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాల వ్యాధులు ఈ స్కూల్స్లో పిల్లల ద్వారా అలాగే పంచాయతీ స్థాయిలోను అన్ని ప్రభుత్వ సంస్థలు పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజు మున్సిపాలిటీలు అందరు సమిష్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించి ఇప్పుడు మన ఉదాహరణకి మనుషుల్లో ఎయిడ్స్ మీద మనం అవగాహన కల్పించాము పోలియో నివారించుకున్నాము మచుచిని నివారించుకున్నాము అలాగే మన పాడి పశువుల్లో కొన్ని వ్యాధులు గాలికుంటు వ్యాధిని కాలు వేసాము తగ్గించాము అలాగే రెండర్ ప్రెస్ట్ పారుడు వ్యాధిని అరికట్టాము అలాగే ఈ యొక్క ర్యాబిస్ని కూడా మనం అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అందరూ సమిష్టిగా ఇది స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క పాఠశాలల విద్యార్థులు అన్ని శాఖల అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేసి అవగాహన కల్పించి ఈ యొక్క ర్యాబీస్ వ్యాధిని మనం రాకుండా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది జనరల్గా మన రాష్ట్రంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఈ పాము కాట్లు కుక్క కాట్లు ఇటువంటి వ్యాధుల ద్వారా ఎంతమంది చనిపోతుంటారు అంటారు ఇప్పుడు కనీసం ఒక ర్యాబీస్ వల్లనే ఈ రాబిస్ వైరల్ వ్యాక్స్ వైరల్ డిసీజ్ వ్యాధి వల్ల దాదాపు ముప్పై వేల మంది చనిపోతున్నారు సంవత్సరంలో ముప్పై వేల మంది చనిపోవడం జరుగుతుంది తెలియక తెలుసు వాళ్ళు నెగ్లిజెన్స్ ముప్పై వేల మంది వ్యాక్సిన్ నేర్చుకుంటే బతికేవాళ్ళే ఖచ్చితంగా బతుకుతారు ఇక్కడ అవగాహన ముఖ్యం అదే అదే అవగాహన కొరకే ఈ రోజు మనం ఈ దినోత్సవాలు జరుపుతూ అలాగే ఈ యొక్క ఈ వీధి కుక్కల సంతతిని తగ్గించాలి అంటే ఏ మనం వాటి యొక్క పాపులేషన్ ఒక కుక్క డెలివరీ అయితే పది పన్నెండు పిల్లలు వస్తున్నాయి సో ఆ యొక్క సంతతిని పాపులేషన్ని మనం అరికట్టాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సో మున్సిపాలిటీస్ ద్వారా మనం ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి అలాగే వాటికి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వ్యాధి ఈ రయాబిస్ వ్యాక్సిన్ సో ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ ప్రకారం కనీసం ఎనభై శాతం టీకాలు అన్ని కుక్కలు ఎనభై శాతం కుక్కలకు వ్యాక్సిన్ వేస్తే మనం ఈ వ్యాధిని రాకుండా అరికట్టవచ్చు మరి వీధి కుక్కలు మనం ఎలా అదే అదే వీధి కుక్కలు అంటే ఇక్కడ మనకు ఎఫ్ఎఫ్ఏ ఉంది ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ సంస్థ ఉంది వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి టీకాలు వేయిస్తున్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు అలాగే పంచాయతీలో కూడా పంచాయతీ స్థాయిలో కూడా కొన్ని విధులు కేటాయించి నిధులు కేటాయించి ఆ స్థాయిలో ఉన్న కుక్కలకి వ్యాధి నిరోధక టీకాలు వేయడం వాటికి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లయితే ఈ వ్యాధిని మనం చాలా వరకు అరికట్టవచ్చు మోస్ట్లీ మెయిన్ ఇది మనకు వ్యాక్సిన్ వ్యాధి నిరోధక ర్యాబీస్ వ్యాక్సిన్లు వేసుకున్నట్టే చాలా వరకు వ్యాధిని అరికట్టవచ్చు రెండోది ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అవగాహన ఈ వ్యాక్సిన్ వేసుకోవాలనే అవగాహన ఈ ప్రథమ చికిత్స కుక్క కరిచినప్పుడు ప్రథమ చికిత్స సార్ మామూలుగా మనకి ఒక కుక్క కరిచింది దాన్ని మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం డోసులు తీసుకున్నాము ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో డోసులు తీసేసుకున్నాం వ్యాక్సిన్ మళ్ళీ మన కర్మ చాలక మళ్ళీ పక్క రోజో పక్క వారమో పక్క నెల మళ్ళీ కుక్క కరిచింది మళ్ళీ డోస్ డోసు కంటిన్యూ చేయాలా లేదు ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం అంటే వ్యాధి నిరోధక శక్తి బాడీలో ఉంటుంది సంవత్సరం వరకు ఉంటుంది సో సంవత్సరానికి ఒకసారి సంవత్సరం వరకు ఇబ్బంది లేదు మళ్ళీ కరిసినా కూడా అవసరం లేదు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు సార్ మామూలుగా మనం రోడ్లో వెళ్తూ ఉంటాం సైకిల్లో వెళ్ళొచ్చు బైక్లో వెళ్ళొచ్చు కార్లో వెళితే ఇబ్బంది లేదు కానీ ఇలా వెళ్తున్నప్పుడు సడన్గా ఈ వీధి కుక్కలు ఉంటాయి అవి ఉన్నట్టుండి మన స్కూటర్ వెంటో లేకపోతే సైకిల్ వెంటో ఏదో పరిగిస్తూ వచ్చి కరవడానికి ట్రై చేస్తాయి అప్పుడు మనం ఏం చేస్తాం భయపడి స్పీడ్గా వెళతాం అలా వెళ్ళడం కరెక్ట్ అంటారా లేదు అది ఒక్కోసారి కారు సైకిల్ వండే కాదు నడిచిపోయే వ్యక్తులు మట కూడా పడతాయి అప్పుడు మనం కొంచెం పరిగెత్తడం పరిగెత్తామంటే ఖచ్చితంగా కాటేస్తుంది అది మన వెంట పడుతుంది కాబట్టి అందరూ ప్రజలు దయచేసి నిలబడి బండి కానీ సైకిల్ కానీ ఆఫ్ చేస్తే వెంటనే బయటికి వెళ్ళిపోదు వెనక్కి అది రాదు భయపడుతుంది ఖచ్చితంగా వెనక్కి వెళ్తుంది మనం పరిగెత్తే కొద్దీ మనం వెనకబడుతుంది అంతే అంతే మీరు ఓవరాల్గా మా యాక్ట్ పేక్షలకు కానీ సమాజానికి కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఈ సందర్భంగా మొట్టమొదటిది ఎవరైతే ఈ పెంపుడు కుక్కల యాజమానులు ఉన్నారో వాటిని పట్టుకున్నప్పుడు వాటితో ఉన్నప్పుడు వా చేతులు శుభ్రంగా కడుక్కోవడం గోర్లు కత్తిరించుకోవడం శానిటైజ్ చేసుకోవడం అలాగే ఈ వైద్యులు వీటితోటి ప్రతినిత్యం ఇది విధుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ ప్రివెంటివ్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ సంవత్సరం పనిచేస్తుంది సంవత్సరానికి ఒకసారి ఈ ఓనర్స్ అయితేనేమి అలాగే ఈ ప్రొఫెషనల్స్ ఈ డాక్టర్లు వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఈ ర్యాబీస్ని మనం రాకుండా చేసుకోవచ్చు అలాగే మరిగించని పాలు తాగడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి క్షయ టీబీ మరి పచ్చి పాలు తాగుతారు అది కరెక్ట్ కాదు కొన్ని వ్యాధులు పాల ద్వారా వచ్చే వ్యాధులు ఉన్నాయి అదే మాంసం ఉడకని మాంసం ద్వారా వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయి గుడ్లు ద్వారా వచ్చే వ్యాధులు ఉన్నాయి సో బాగా మరగబెట్టిన పాలు బాగా ఉడికించిన మాంసము గుడ్లు చేపలు తీసుకు భుజించాలని మేము ప్రజలను కోరుతున్నాము తర్వాత ఈ పెంపుడు జంతువుల యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రమం తప్పకుండా వాళ్ళ యొక్క డాగ్స్ అదే పెట్ ఇది పెంపుడు జంతువులకి క్రమం తప్పకుండా ఈ యొక్క నెట్టల నివారణ మందులు మరియు వ్యాక్సిన్లు వేసుకోవడం అలాగే పబ్లిక్ ఈ యొక్క స్ట్రే డాగ్స్ వీధి కుక్కలు వీటి యొక్క పాపులేషన్ సంతతిని తగ్గించడం కోసం ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నట్లయితే మనం అలాగే ఈ వ్యాక్సిన్ వేసి దానికి ఒక లైసెన్స్ ఇవ్వడం గుర్తుగా అలాగే కుటుంబాన్ని నియంత్రణ ఆపరేషన్ చేసినట్టు దానికి గుర్తు వేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసి నట్లయితే మనం ఈ ఈ అంటువ్యాధులు లేదా సంక్రమిత వ్యాధుల నుండి మన ప్రజల ప్రాణాలు కాపాడుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ నిజంగా ఈరోజు చాలా మంచి అవగాహన కలిగించారు దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు చాలా నమస్కారం మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు